హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నా పేరు భరత్. మేము చూస్తున్నారు భరత్ ఫిషింగ్. మరి ఈరోజు మనం పెన్నాభరత్ బ్యాక్ సైడ్ వచ్చామన్నమాట. మనం చాలా రకాలు అయితే చేపలు పట్టాలనుకుంటాం కానీ కుదరవు, కానీ డిసప్పాయింట్ అయితే వెళ్తాం అనమాట. ఈ ఫిష్ ట్రాప్ ఉందనుకో మీకు అటువంటి బాధ అయితే ఉండదు. దీన్ని యూజ్ చేసి మనం అయితే బుట్ట పరకల్ని, చాలా చిన్న చిన్న చేపలను అయితే పట్టుకోవచ్చు. ఒక్కోసారి రొయ్యలు కూడా పడతాయి వీటిల్లో మనం వేసే ఫిషింగ్ బయట బట్టి. మనం బయట కాకుండా కొంచెం వేస్టేజ్ నీస్ కానీ ఉంటే ఖచ్చితంగా మనకు రొయ్యలు అయితే పడతాయి. నేను దీంట్లో పట్టినాను అనమాట. మీరు కూడా దీంతో ట్రై చేయండి. ఉత్తజలతో పోవడం కన్నా ఎంతో కొంత ఇది మేలు కదా. దీన్ని పెట్టుకోవాలంటే పెద్ద సమస్య ఏం కాదు. మనం ఎక్కువ లోతుకు కూడా పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక మోకాళ్ళ లోతులో వెళ్ళి దాన్ని అయితే అక్కడ వేసుకుంటే చాలు. నేనైతే ఫిషింగ్ బయట అయితే వేసాను. ఇక్కడైతే బుడ్డ పరకలు అయితే చాలా అయితే ఉన్నాయన్నమాట. అంటే పక్కిళ్ళు, మన తెలుగు భాషలో చెప్పాలంటే పక్కిళ్ళు అంటారు. పక్కిళ్ళి మనం చాలా అయితే టేస్ట్గా ఉంటుంది. చిన్న చిన్న చేపల ఇసుక పూరలు, పక్కిలు, ఇసుక పూరలు కూడా పడతాయి వీటిల్లో. పక్కిలు, బొమ్మడాయిలు, అలాగే రొయ్యలు, వాటి వరకు అయితే నేను పట్టున్నాను ఇంతవరకు. మీరు ఇలాంటిది ఏమైనా వాడుతుంటే మీకు ఏ చేపలు పడ్డాయో నాకు అయితే చెప్పండి. ఇది ఎక్కువ లోతు పడలేదు, జస్ట్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ లోతుకి విసిరేసుకున్నా సరే ఏమైనా కంపలు గింపలు ఉంటే ఫిష్ ట్రాప్ అయితే డ్యామేజ్ అయితే ప్రమాదం అయితే ఉంటుంది అనమాట. మనకి జస్ట్ ఈసారి అయితే సరిపోతుంది అనమాట. ఓకే, చూద్దాం. ఈరోజు మనం ఫీడర్లు, గుచ్చాక్స్ కూడా వేస్తాం. వీటిల్లో ఏది మనకి వర్కౌట్ అవుతుందో ఈ ప్లేస్లో అయితే చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అయితే వస్తుంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వేసి అయితే ఆల్మోస్ట్ 1 అవర్ అయితే అయిపోయిందనమాట. ప్రతి 1 అవర్కి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర సరైన ఫిషింగ్ నెట్ అయితే కావాలి. ఈ బుడ్డ పరకల్ని, అదే ఐ మీన్ పక్కిల్ని, వాటిని వేసుకోవాలంటే చిన్న చిన్నవి ఫిష్ టాప్ ఉంటాయి, మనకి ఉంటాయి అన్నమాట బ్యాస్కెట్స్ చిన్న చిన్నవి, అవి అయితే కంపల్సరీ కావాలి. మన దగ్గర ఉన్నది పెద్దవి, పెద్ద చేపలు పడితే చిక్కం వేసుకోవడానికి అయితే ఉంది. ఈ వీటిలు పడిన తర్వాత బకెట్లో వేసుకుంటే ఎక్కువసేపు ఉన్నట్టు చనిపోతాయి ఇవి. అందువల్ల కొద్దిగా మనం మెర్జన్ దాకా ఇలాగ ఫిషింగ్ స్పాట్లో ఉంటాం కాబట్టి అయితే కాస్త డ్యామేజ్ అయ్యి పడే అవకాశం ఉంటుంది. మీరు ఏమైనా వేసుకోండి, చిన్న సైజు కన్నులో చిక్కం తీసుకోండి. చూడండి ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయో. ఇగో అన్నీ బతికే ఉన్నాయి. చూసారా మంచి సైజు పడుతున్నాయి ఇక్కడ పక్కిలు. చాలా అయితే హెల్త్కి మంచిది. ఇది తింటే మనకి చాలా అయితే బాగుంటాయి అన్నమాట, టేస్ట్ కూడా ఇవి. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొద్దిగా అయితే మార్చి అయితే చూద్దాం వేరే ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో నెక్స్ట్ ప్లేస్ అనమాట ఇది. ఈ ప్లేస్లో ఏంటంటే మనం ఇక్కడ కూడా వేయాలనుకుంటున్నాం. ఆ ప్లేస్ వెంటనే ఒక ప్లేస్లో పడుతున్నాయని సేమ్ ప్లేస్లో అయితే ఎప్పుడు పెట్టకూడదు అనమాట. కొద్దిగా అయితే ప్లేస్ డిఫరెన్స్ అయితే చేసి పెట్టాలి. అప్పుడు వేసేటప్పుడు కొద్దిగా అయితే దాని మీద పిండి అయితే చల్లుకొని అప్పుడు మనం అక్కడైతే వేసుకున్న తర్వాత అక్కడ కూడా ఫిష్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. నీళ్ళు కాస్త అయితే తగ్గున్నాయి రివర్లో, బెటర్, మనకి మంచిగా పడుతున్నాయి అన్నమాట. ఓకే, ఈ ఫిష్ ట్రాప్ గురించి కాసేపు పక్కన పెడితే, ఇది మనం తయారు చేసిన ఫిష్ హుక్స్ అనమాట. ఇది 3 గేలాల ఉంటైతే ఉంటాయి, కొద్ది కొద్ది డిస్టెన్స్లో ఉంటాయి. శేషం అనేది కనీసం ఒక 1/2 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. మనకి పిండి అనేది నేల మీద పడకుండా గాల్లో అయితే కొంతమేరకు క్రాస్గా అయితే ఉంటుంది. ఈ నేను తయారు చేసి ఆల్రెడీ వీడియో అయితే చేసినాను, కంప్లీట్ ఫుల్ వీడియో. మీరు చూడకపోతే మన ఛానల్ అప్లోడ్ చేస్తుంది, చూడండి. రీసెంట్గానే అప్లోడ్ చేస్తుంది. ఇది ఫిషింగ్ బయటతోనే కాదు, ఎర్త్ వామ్స్తో కూడా చాలా అయితే బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నాది, నేను వాడేది సింగ్ వాడుతున్నాను, అలాగే ఫేడర్, గుచ్చాక్స్ ఇన్ని వాడుతున్నా కూడా మనకి ఎటువంటి రెస్పాన్స్ లేదు. జస్ట్ ఇదిని వల్ల అయితే పడిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మన ఫిష్ ట్రాప్ అయితే మళ్ళీ తీసుకుందాం. ఇది తర్వాత వచ్చిన డే వీడియో అనమాట. ఇది మొత్తం అన్నీ కంబైన్గా పెడదాం, చిన్న చిన్న బిట్లుగా ఎందుకు పెద్ద వీడియోగా పెడదాం అని చెప్పి చూస్తారని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాను ఇది. ఓకే, ఇప్పుడు నేను అప్పుడు వచ్చినా ఇప్పుడు వచ్చినా పోయినసారి అయితే రౌ ఫిష్ అయితే పడింది. ఆ వీడియో అయితే తీయలేకపోయాను నేను, అది కట్ అయిపోయింది ఫోన్ కాల్ వచ్చి. ఓకే, ఇప్పుడైతే మనకి పోయినసారి లాగే పక్కిలు అయితే పడ్డాయి. ప్రతిసారి మనకి 1/2 కేజీ తక్కువ మించి కాకుండా ఆల్మోస్ట్ ఉంటాయన్నమాట. ఇది ఒకసారి వేసిన తర్వాత వచ్చినాయి, ఆల్మోస్ట్ మనకి 200 గ్రాముల పైన ఉంటాయి ఇవి. చూసారా మనకి ఒకసారికి అయితే ఎన్ని పడతాయి అన్నమాట ఈజీగా. మనకి నెక్స్ట్ అయితే ఒక పెద్ద ఫిష్ అనుకున్నాను, చాలా స్పీడ్గా అయితే లాగింది. రౌ ఫిషెస్ ఇక్కడ ఈ ఏరియాలో మామూలుగానే తగిలితే పెద్ద ఇదిగలతే, ఇలా అయితే చిన్న చిన్నవి అంత అసలుకైతే పడవు. అలాగే అనుకున్నాను, తీరా చూస్తే ఒక తిలాపియా అయితే పడింది. ఒక మీరు చూసినట్టయితే పెద్ద ఫిష్ అని చెప్పి నేను కూడా ఎగ్జైటెడ్ అయ్యాను. కానీ అది దానికి 3 హుక్స్ ఉంటాయి కదా, కిందకు లాగడంలో ఇరుక్కుపోయింది. చేతికి వచ్చింది ఒక ఫిష్ అయితే మళ్ళీ అది కూడా ఇరుక్కుంది. ఇంకో అతను వచ్చి ఏం జరిగింది, ఏమైంది, ఎంత పెద్ద పడి చేప పడింది అని వచ్చాడు.
కానీ అసలు మ్యాటర్ అది కాదు, చాలా చిన్న చేప పడింది. కానీ పర్వాలేదు, మనకి ఇన్ని ఫిషింగ్ హుక్స్కి సాధ్యంగా అంది. అదొక 3 గేలాలతో సింగిల్ హుక్ అయితే తగులుకొని వచ్చింది. అదే చేతల్లో మన చేతికి 5 వేలు ఉంటే బొటన వేలు గ్రిప్ బొటన వేలుదే మిగతా వేలుతో పోల్చుకుంటే. అలాగే ఇది కూడా అన్నమాట, చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నా చాలా అయితే బాగా అయితే వర్క్ అవుతుంది. ఈ దీని గురించి నాకు ఎప్పుడో తెలుసు, కానీ దీని గురించి నేను పెద్ద పట్టించుకోలేదు. ఈ గుత్తికేలం ఫేడల వల్లే అవ్వట్లేదు, ఈ దీని వల్ల ఏమవుతుంది అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది చాలా అయితే బాగా పనిచేస్తుంది. ఒక రఫ్గా ఒక 200 గ్రామ్స్ పైన అయితే ఉంటుంది, 1/4 కిలో అలా ఉంటుంది సైజు. మనకి పర్వాలేదు, నాకైతే ఫ్రైకి అయితే సరిపోద్ది అనమాట. ఓకే మనం సెకండ్ టైము తీద్దామని వెళ్ళాము, ఇంకేం చేసాం ఎండకి మాడి మసాలా దోశ అయిపోయాము, అందుకని కాస్త వాటర్తో కూల్ చేసుకుంటున్నాను. మామూలుగా లేదు, ఈ వాటర్ని చూస్తుంటే నాకు స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. ఇక్కడ మేము వచ్చి స్విమ్మింగ్ నేర్చుకున్నాం, నేను ఇక్కడే అన్నీ చేసాం పెన్న బ్యారేజ్లో. అప్పుడు బ్యారేజ్ కట్టలేదు, చెక్క డ్యామ్ ఉండింది. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ఉంటారే నాకు కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మునిగి అలా చేస్తుంటే. చాలా బాగుండేది అప్పుడు చిన్న వయసులో, నీళ్ళన్నీ బయట రోడ్డు మీదకి వస్తున్నది, కొన్ని చేపలు అయితే రోడ్డు మీద కూడా వచ్చేవి. ఆ రోజులు బాగా చాలా బాగుండేది. అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు రికార్డ్ చేద్దామన్నా కూడా. అప్పుడు బాగున్న ఫిషెస్ కూడా చాలా అయితే పడుతున్నాయి. ఇప్పుడు బ్యారేజ్ ఉండి వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నా కూడా పడట్లేదు. ఓకే ఇగో పక్కిలు 1/2 కేజీ దాకా ఉన్నాయన్నమాట. ఈరోజు పక్కిలే మనకి ఇంట్లో ఫ్రై పులుసు అన్నమాట, ఫ్రైకి వచ్చి నాకు తిలాపియా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటంటే ఫిష్ ట్రాప్ గురించి మీరు కూడా నాకు కామెంట్ చేయండి, మీరు వాడుతుంటే ఏమేమి పడుతున్నాయి నాకు చెప్పండి, నేనే తెలుసుకుంటాం. నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్ బాయ్.